ఇచ్చారు. నూతనంగా ఏర్పడిన శ్రీ సత్యసాయి జిల్లా ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రంలోనే శ్రీ సత్యసాయి జిల్లాను మొదటి స్థానంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని అంటున్న కలెక్టర్ బసంత్ కుమార్తో మా ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్. ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా జరిగింది. ఈరోజు శ్రీ సత్యసాయి భవన జిల్లా ఏదైతే కలెక్టర్గా బసంత్ కుమార్ గారు ఏదైతే ఛార్జ్ తీసుకున్నారో ఆ జిల్లా అభివృద్ధి గురించి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయంటే కలెక్టర్ గారు అడిగారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈరోజు కొత్త జిల్లా అనంతపురం ఉమ్మడి జిల్లాలో విడిపోయిన భాగంగా శ్రీ సత్యసాయి జిల్లాకి కొత్త కలెక్టర్గా జాయిన్ అయ్యారు, ఛార్జెస్ తీసుకున్నారు. జిల్లాని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు, ఏంటి మీ ప్రణాళికలు సార్? ఈ జిల్లాలో మనకి చాలా ఛాలెంజెస్తో పాటు చాలా వనరులు కూడా ఉన్నాయి. మనకి వారసత్వ సంపదగా లేపాక్షి మనకి ఉంది. దీనికి కనుక మనం యునెస్కో వారసత్వ సంపద ట్యాగ్ కనుక మనం తీసుకురాగలిగితే పర్యాటక రంగం ఎంతో ముందుకు వెళ్తుంది. దానికి మనం తొలి ప్రాధాన్యతగా తప్పనిసరిగా కృషి చేయటం జరుగుతుంది. అలాగే ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి, చాలా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. మనకి పామిడి ఎక్కడైతే టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉందో దానిలో ఒక మంచి బ్రాండింగ్తో కనుక మనం ముందుకు వెళితే తప్పనిసరిగా ఇండస్ట్రీలో మనం వన్నె తెచ్చుకోవడం జరుగుతుంది. వీటన్నిటితో పాటుగా విద్య, ఆరోగ్యం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు అభివృద్ధి, వీటినన్నింటినీ కూడా మనం లక్ష్యాలుగా ఏర్పాటు చేసుకొని వాటిని ప్రణాళికాబద్ధంగా కనుక మనం అమలు చేయటం జరిగితే ఈ కొత్త జిల్లా చాలా త్వరలోనే ప్రపంచంలోనే ఖ్యాతి తీసుకుని వస్తుందని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఆ భగవద్ అనుగ్రహంతో ముందుకు వెళ్తానని అందరికీ హామీ ఇస్తున్నాం. అంటే బసంత్ కుమార్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో వర్క్ చేశారు, ఈ నేపథ్యంలోనూ ఒక సీనియర్ అధికారిగా కూడా సత్యసాయి జిల్లాకి కలెక్టర్గా వస్తే ఏమన్నా అభివృద్ధి ఉరుకు పరుగులు పెడుతుందనే నేపథ్యంలోనే ఇది మరోసారి ఈ అవకాశం పుట్టపర్తి జిల్లా కలెక్టర్గా రావడం వచ్చిందంటారా? నా 38 ఏళ్ల సర్వీస్ ఉందండి నాకు. ఇందులో చాలా మంచి అధికారుల దగ్గర పనిచేయటం జరిగింది. చాలా మంచి అధికారులు అంటే నేను మొదట పెట్టుకోవాల్సిన పేరు శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ గారు. వారు మన గవర్నర్గా సుమారుగా 12 సంవత్సరాలు పనిచేశారు. వారి దగ్గర నేను సుమారుగా 8-9 సంవత్సరాలు నేను పనిచేయటం జరిగింది. వారి దగ్గర మేము నేర్చుకున్న నిజాయితీ, కష్టపడేతనం, అలాగే రాష్ట్రాభివృద్ధికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే ప్రణాళికాబద్ధమైన రచన ఇవన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది. అలాగే మేము అందరూ కూడా పనిచేసిన ఉన్నతాధికారులు అందరూ, నేను ప్రెసిడెంట్ రూల్లో కూడా వారి దగ్గర ఉన్నాను, అందరు అధికారులతోనూ నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. కాబట్టి జిల్లా అభివృద్ధికి కావాల్సిన తోడ్పాటుకి వారందరి సహకారం చాలా సునాయాసంగా నాకు వస్తుందన్న నమ్మకం ఉంది. మనందరికీ భగవద్ అనుగ్రహం కూడా ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆ లక్ష్యాన్ని సాధిస్తాం. ఇంకోటి, కొన్ని శాఖల్లో ఇప్పటికి కూడా ఇంకా అధికారులు అయితే కేటాయించలేదు, ఈ శాఖలందరినీ కూడా ఎలా సమన్వయంతో తీసుకెళ్ళి ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు సార్? ఇది మనం 1వ రోజులో ఉన్నాం, ఈ జిల్లా మొదలుపెట్టిన 1వ రోజు. అందరికీ కూడా ఏప్రిల్ చివరి నాటికి తప్పనిసరిగా అధికారులందరూ కూడా వారి వారి ప్రదేశాల్లో నియమించడం జరుగుతుంది. మేమందరూ కూడా కలిసి మా ప్రణాళికను రచించుకొని తప్పనిసరిగా 1వ రోజు నుంచి మా పరుగు ప్రారంభం. దానికి సాక్ష్యం ప్రజలు మీరందరూ. థ్యాంక్ యూ. ఇది అంటే కలెక్టర్ గారు మొత్తం ఏదైతే 1వ రోజు మా పరిపాలన స్టార్ట్ అయింది, ఇందులో దాదాపు ఒక 2-3 నెలల లోపలే మొత్తం అధికారులతో కూడా మొత్తం సమన్వయం చేసుకొని పూర్తిగా సత్యసాయి జిల్లాని అభివృద్ధి దిశగా తీసుకెళ్తాను. అదేవిధంగా ఒక సీనియర్గా నాకు అధిక అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి పుట్టపర్తి సత్యసాయి జిల్లాగా అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తాను. అదేవిధంగా మొత్తం నాకున్న పరిచయాలతో కానీ లేకపోతే ఈ ఇక్కడున్న వనరుల్ని మొత్తం శ్రీ సత్యసాయి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో 1గా నిలిచే బాధ్యత నాది అని కూడా ఏదైతే కలెక్టర్ బసంత్ కుమార్ తెలుపుతారు. వీడియో జర్నలిస్ట్ పదార్థో రామన్నాయుడు, శ్రీ సత్యసాయి జిల్లా.